ఏమండి, ఏంటండి? వారం రోజులుగా మా అమ్మ జ్వరంతో బాధపడుతుందట, వెళ్ళి చూసిరానా? అయితే ఏంటి, జ్వరం వస్తే తగ్గిపోతులే, ఇప్పుడు నువ్వు వెళ్ళాలా? మీ ఊరు వెళ్ళాలంటే 200 ఖర్చు అవుతుంది. ఏ నుంచి నేను ఈ సెల్ ఫోన్ వచ్చినాక బిజినెస్ కూడా లేదు. సర్లేండి, మీకంత కష్టంగా ఉంటే వెళ్ళడం మానేస్తాను. అమ్మకి జ్వరం అంటే ఎవగారు వెళ్తుందంట. ఏంటండి, 10 బావలా? పావలా తక్కువ ఉంది, పర్లేదా? ఏం పర్లేదా, ఇలా ప్రతి ఒక్కటి పావలా తక్కువ ఇస్తే మీ పల్లీలు అమ్ముకోవాలి. అదేంటండి, తర్వాత వచ్చినప్పుడు ఇస్తాం కదా. నువ్వు ఈపోతే వదులుతా అనుకుంటున్నావేమో. వెళ్ళలే, డబ్బులు ఏమో చెట్లు కాకునే అనుకుంటున్నాడు ఏమో. డబ్బులు దీంతో కలిపి 200 ఇస్తానులే రాజా. డబ్బులు ఎత్తుదో ఇంకేం ఎత్తుదో. ఆంటీ గారు, మీ పర్స్ నుంచి 5 రూపాయలు కాయిన్ పడిపోయింది, ఒంగుని తీసుకోండి. థాంక్స్ అండి. నేనే చెప్పాలండి, ఎలా ఉందరా మన ప్లాన్? ఇంకెప్పుడు అలా చేయట్లేదు. నాకు రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరగడానికి ఇక్కడ రక్తం ఎక్కడ ఉందరా? తిక్క తిక్కగా మాట్లాడుతున్న పొద్దున ఏమైనా కూల్ డ్రింక్ తాగవా? అది కాదు చెట్టు, నువ్వు ఇలా చేస్తే ఎవరో ఒకరు వచ్చి మొహం మీద ముగ్గు మీద గుద్దాడు అనుకో, రక్తం వస్తుంది. అది చూసి నా కళ్ళు తిరుగుతాయి. అంత సీను ఊహించావా? ఏమండి, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు టైలర్ దగ్గర నా లంగా చక్క తీసుకురండి. వినిపించిందా? నువ్వు పదయ్యా కవర్ షీట్ ఇచ్చేసి ఈ వయసులో కూడా మంచి పిట్టిపట్టిలాడుతుంది. బేవకూఫ్, ఆ పండదు నా పెళ్ళవని నీకు తెలీదురా? సారీ చెట్టు, నాకు తెలిసి అన్న. పూతరేకుల పాపారాయుడు, ఫ్లాట్ నంబర్ 80, డోర్ నంబర్ 1-7-420, ఎస్ఆర్ కాలనీ, సాయిబాబు గుడి పక్కన. నేను అడ్రస్ చదివి చెప్పడం లేదు, ఎక్కడో చెప్పమంటున్నా. నాకు తెలీదు, మనం ఈ కాలనీ కొత్త. అంటే ఇది ఉద్దేశం ఏంటి? వీడి కంటికి నేను చదువుకున్న వాళ్ళు కనబడలేదా? 7th class 7 times చదివాను రే. ఏమండి ఏమండి ఆడం రా. అమ్మా 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 అమ్మా, పూతరేకుల పాపారాయుడు, ఫ్లాట్ నంబర్ 80, డోర్ నంబర్ 1-7-420, ఎస్ఆర్ కాలనీ, సాయిబాబు గుడి పక్కన. తెలుసా? సాయిబాబా గుడి అంటే గుర్తొచ్చింది, ఇవాళ గురువారం కదా, పదండి గుడికి వెళ్దాం. ఆహా, ఏం భక్తి తెలియని ఇది. సాయిబాబా గుడి పక్కన నేనంటే తప్ప గుడికి వెళ్ళాలని గుర్తుకు రాలేదా? ఇంకా నయం, పూతరేకులు పాపారాయుడు అంటే పూతరేకులు గుర్తుకు రాలేదు మా తల్లికి. ఆహా, అరే గోర్కా, అరే అరే గోర్కా, పోలీసా? ఎవడితే ఇట్లే ఈ అడ్రస్ ఎక్కడ కలిసి చెప్పరా? గోర్కాట గోర్కా, చింపేస్తే మళ్ళీ రాసుకోలేనండి. 7th class 7 times చదివాను. నీలాటర్ ఉంటారని తెలిసి డూప్లికేట్ కాపు 2 పెట్టుకుని చూసావా? మాధవి గారు, మాధవి గారు. ఏంటి సరిత? నేను బయటికి వెళ్తున్నాను, మా ఆయన వస్తే ఈ కేసు ఇస్తారా? అయ్యో, కొద్దిసేపట్లో మేము కూడా బయటకు వెళుతున్నాం సరిత. మా పిన్ని కూతురు భవానీ లేదు, ఈ రోజు దాని ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ ఎక్కడండి? మీ ఊళ్ళోనా? కాదు, ఇక్కడే నేతాజీ నగర్ లో. మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తాం. వెళ్తాను. మరి కీస్ ఎక్కడికి వెళ్తావు? నాగరాజ్ గారు ఎస్టీడీ షాప్ లో ఇచ్చి వెళ్తాను. వస్తాను. మీరేంటండి ఇంకా అలాగే కూర్చున్నారు? తొందరగా రెడీ అయితే వెళదాం. నాగరాజ్ గారు, నేను బయటికి వెళ్తున్నాను, మా ఆయన వస్తే కీస్ ఇస్తారా? ఎంత మాట? వస్తానండి. ఎవర్రా ఈ కొత్త క్యాండిడేట్? ఎప్పుడు చూడలేదు. అది మా ఫ్రెండ్ రఘు ఉన్నాడే, వాడి భార్య. అతనా? అతను మళ్ళీ పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు? ఈ మధ్యనే, వాళ్ళు ఊరెళ్ళి హఠాత్తుగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుని వచ్చాడు. రెండో పెళ్లివాడికి కూడా ఇంత మంచి ఫిగర్ దొరకడం అదృష్టం కదా? అదృష్టమే, కానీ ఏం ఫలం? పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు ఇంట్లో ఉంటాడు, ప్రతిరోజు క్యాంపుల మీద టూర్కి వెళ్తూనే ఉంటాడు. అలా అయితే నువ్వు ట్రై చేయి, ఈజీగా లైన్ లో పడిపోతుంది. నువ్వు నోరు మీరా, ఆవిడ ఆ టైప్ కాదు. ఆ టైప్ కాకపోయినా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పడుతుంది. అంతెందుకు, ఓ 10 days సిన్సియర్ గా ట్రై చేయి, వర్కౌట్ కాకపోతే నన్ను అడుగు. ఏమోరా, నాకైతే డౌటే. మొన్న రోజు ఆవిడ ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తుంటే ఆమె నడుకేసి చూశాను, అది గమనించి మొహం చిరాకు పెట్టుకుని వెళ్ళిపోయింది. అలా అయితే ఓపెన్ చేయి, 3000 ఇస్తాను ఓకేనా డైరెక్ట్ గా అడిగేసి. అప్పుడు కానీ చెప్పు తీసుకొని కొట్టదు. ఆవిడ ఓకే అనాలి కానీ 3000 ఏంటి? 50,000 ఇవ్వడానికి నేను రెడీ. అయితే ఇంకే ప్రొసీడ్.
రండి. బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారా? బిస్కెట్ ప్యాకెట్ అండి, ఇదిగోండి. వద్దులేండి, ఉంచండి, తర్వాత తీసుకుంటానులేండి. మొన్న మీరు ఇడ్లీ కుక్కరాటి గారు తెప్పించాను ఇమ్మంటారా? లేదండి, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను, సాయంత్రం వచ్చి తీసుకుంటాను. అలాగే అండి. రఘు ఉన్నాడండి ఇంట్లో? లేదండి, పొద్దున్నే బయటికి వెళ్ళారు. నాకు అదే కావాలండి. సరిత గారు, మీ హ్యాండ్ బ్యాగ్ లోంచి 5 రూపాయలు కాయిన్ పడిపోయింది. ఒంగునే ఇది నాది కదండి, నా దగ్గర 5 రూపాయలు కాయిన్ లేదు. అయ్యో నాది కూడా కదే, పేరు కూడా లేదు దీని మీద. ఇలాంటి 5 రూపాయలు ఉంగే రకం కాదు, ఫ్యామిలీ టైప్. మొదట్లో సఖీ లాంటిని కూడా నువ్వు ఇలాగే అన్నావు, తర్వాత ఏమైంది? వంగి తీసుకుంది. కరెక్ట్. నువ్వు ఆవిడ భర్తవా? ఆ ఎల్లేవాడు మీ భార్యనా? షేర్ గారి భార్య పరమ చండాలంగా ఉంటుంది. వీడికి మళ్ళీ నా భార్య ఎంత అందంగా ఉంటే 24 అవర్స్ బెడ్రూమ్ లో బిజీగా ఉంది. అలా అయితే 2000 నాకు ఇవ్వండి, 2 రోజుల్లో సెటప్ చేసి మీ బెడ్రూమ్ పంపిస్తా. నువ్వు బ్రోకర్ గాడు అనుకోలేదు, 2000 ఏంటి 5000 ఇస్తాను. అరేంజ్ అడ్వాన్స్ గా వేయగొట్టు. అంత ఇవ్వలేను గానీ అందులో సగం తీసుకో, రేపు అరేంజ్ అయ్యాక మొత్తం ఇచ్చేస్తాను. రేపు నైట్ కు రెడీ అయిపో, వస్తా. అది నీకు పెద్ద టాకర్ వేసాడు నీ పని. అలాగా ఆ యదవ నేను ఇచ్చిన దొంగ నోటే. తొందరేం లేదు, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే రా. అది కదండి, మరి మీ భోజనం? దాన్నే ఉందిలే, నేను ఎలాగో అలా సర్దుకుంటాను. మీకు ఇబ్బంది అనిపిస్తే మాత్రం నాకు వెంటనే ఫోన్ చేయండి. తప్పకుండా చేస్తాను. అన్నట్టు ట్రైన్ టైం అవుతుంది, తొందరగా వెళ్ళు. అలాగేనండి. సారీ మనీ, నేను స్టేషన్ దాకా రాలేకపోతున్నాను. అయ్యో పర్వాలేదండి, తలనొప్పి అంటున్నారుగా, లోపలికి రెస్ట్ తీసుకోండి, వస్తాను. అలాగే, జాగ్రత్తగా తీసుకెళ్ళరా బాబు, టాటా. హెల్లో, హాయ్ హాయ్ మిస్సెస్, వెళ్ళిపాయ్ నల్లేము వలమోర్లో ఉండిపాయ్. అవేనా పిల్కాయ్? ఏంటండి ఇంతసేపు ఊపిరి అడుగు చేస్తున్నాను. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చులే, ముందిప్పు. అసలు ఇవ్వలేకుండా ఉన్నాను, ఇప్పు. ఎవరు వచ్చినట్టున్నారు, ఎవరు చూసొస్తా? నువ్వు ఉండు, చీర కట్టుకోకు, ఇప్పుడే వస్తా. ఇటు 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 ఇదిగా బ్రదర్, కోతురేకడు పాపారాయుడు, ప్లాట్ నంబర్ 80, డోర్ నంబర్ 1720, ఎస్ఆర్ కాలనీ. ఇల్లు ఎక్కడ చెప్తావా? ఏరా బేహు, నీ అడ్రస్ కోసం కాలింగ్ బెల్ కొట్టి మరీ అడుగుతావా? అడిగితే తప్పేటండి బ్రదర్. తప్పు కిప్పు చర్చించే టైం లేదు. కాదు మనలో మనమాట, నువ్వు ఏ పనిలో ఉంటే డిస్టర్బ్ చేశానంటావు? నీ అబ్బ నువ్వు ఎవర్రా? నా చేతిలో ఇవాళ తన్నులు తినడానికి వచ్చావు. చూడ్డానికి చూపించుకో. ఎలా? అరే అప్పరే.